హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజులు కలిసాము. ఈరోజు నేను మీకు నాది గార్డెన్ది లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తాను. ఇవ్వండి, ఆల్మోస్ట్ అల్ తోటాకులు అవన్నీ తీసేసినాను. సో కొంచెమే ఉన్నాయి గ్రీన్స్, అన్నీ గ్రీన్స్ మీద కూడా వీడియో ఈరోజు అప్లోడ్ చేస్తాను నేను మీకు. ఇవ్వండి, లష్ గ్రీన్ మెంతాకు, క్యారెట్, ఇక్కడ క్యారెట్, ఇది చిక్కుడుకాయ, ఇక్కడ చిక్కుడుకాయ, ఇది పాలకూర. చూడండి ఎంత బాగా వస్తుందో నాకు గార్డెన్, చాలా బాగుంది. ఈరోజు కొంచెం ఫర్టిలైజేషను ఇంకా సోయింగ్స్ హార్వెస్టింగ్ చేసుకోవాలి. బంపర్ హార్వెస్ట్ ఉంది ఈరోజు, మీకు అది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను. ఇక పుదీనా నాలుగిట్లో నన్ను పుదీనా, డబుల్ బీన్స్ ఇగోండి, డబుల్ బీన్స్, క్యారెట్, ఇందులో క్యారెట్ వేసా. ఇది కొంచెం సోయింగ్ చేయాలి. ఇందులో బెండి ఉంది, ఇది గంగవైలు వేసాను. ఇగోండి బెండి, కింద చిక్కుడు, ఇది బ్యాంబూ కోసం పెట్టాను, ఊరికైనా ఖాళీ పెట్టడం దేనికి, బ్యాంబూకు దొరికేంత వరకు అని ఎల్లిపాయలు వేసాను. ఇగోండి చిక్కుడు, ఇది గోరు చిక్కుడు, ఇది వచ్చి మామూలు చిక్కుడు. ఇగోండి బెండి, ఇంకా చోలకాయలు వేసాను. ఇగోండి ఇందులో మొన్న గార్లిక్ వేసాను, నిన్న కరివేపాకు తెచ్చిపెట్టాను, నాటుకుంటుండే చూడాలి. ఇగోండి బెండి చిక్కుడు, ఎక్కడైతే ఇది చనిపోయినాయో అక్కడ కొత్తగా సోయింగ్స్ చేద్దామనేసి. ఇవ్వండి ఇక్కడ పక్కన చిక్కుడు ఉంది. సో బాటిల్స్ అన్నీ రెడీ చేస్తున్నాను. మళ్ళీ ఎక్కువ ఇరిగేషన్ పడుకోండి, ఈరోజు హార్వెస్టింగ్ కూడా చేయాలి. కానీ బెండి ఎక్కువ ఉంది చిక్కుడు కన్నా. చిక్కుడు, బెండి, ఇట్ సైడ్ బేబీకార్న్, అరటి, ఇది ముల్లంగి, మనంతా కాయ ఆకులు రాలిపోయి కొత్త చిగుళ్ళు వస్తున్నాయి. ఇవ్వండి ఇందులో ఎక్కడ ప్లేస్ వేస్ట్ చేయకుండా నేను ఇక్కడ ఇది కూడా వేసాం, మెంతి వేసాను. ఇగోండి మెంతులు వేసుకున్నా, బెండి, బ్రింజాల్, ఇది ఇక్కడ బ్రింజాల్. ఇగోండి చాలా రోజుల ముందు వేసింది, ఇంకా కొంచెం కాయలు వస్తున్నాయని అలాగే ఉంచేసాను. ఇగోండి కాయలు వస్తున్నాయి. చిక్కుడు, బెండి, చిక్కుడు. ఇగోండి ఇక్కడ బీన్స్ వేసాను, ఫ్రెంచ్ బీన్స్, కానీ ఈ క్లైమేట్కి ఫ్రెంచ్ బీన్స్ సూట్ కావట్లేదు. సో ఇక్కడ పొటాటో వేద్దాం అనుకుంటున్నా ఈరోజు. ఇగోండి బెండి చిక్కుడు, ఇక్కడ కూడా బెండి చిక్కుడు ఉన్నాయి, బెండి చిక్కుడు. ఇది మెంతులు సోయింగ్ వేసాను చూడండి, కొంచెం ఎండకు ఎక్కువ ఇది డ్రై కాకోకుండా విత్తనాలు పిచ్చుకలు తినకోకుండా ఇట్లా మెష్ చేశాను. ఈరోజు ఈవినింగ్ తీసేస్తాను. రాడిష్ ఈరోజు హార్వెస్ట్ చేస్తాను చూడండి, ఇట్లా ఇట్లా హైట్కి వచ్చినాక. ఇగోండి ఇక్కడ ఈ విధంగా హైట్ వచ్చినాక మనం హార్వెస్ట్ చేయాలి దీన్ని. జస్ట్ ఇట్లా అంటే వచ్చేస్తుంది. ఇది వచ్చి సొయ్యకూర అని, స్వీట్గా ఉంటుంది ఆకుకూర, స్మెల్ మంచిగా ఉంటుంది, సెంటర్ స్మెల్. అదే ఇగోండి ఇక్కడ బెండి వేసాను. ఇగోండి ఇక్కడ కూడా ముల్లంగి, ఈ వీక్ కొన్ని నెక్స్ట్ వీక్ కొన్ని హార్వెస్టింగ్ ఉంటుంది. ఇది బెండి, ఇక్కడ సోయింగ్ చేయాలి. లాస్ట్ టైం ముల్లంగి తీసాను. క్యారెట్, ఇక్కడ క్యారెట్, ఇంకొంచెం క్యారెట్ సోయింగ్ చేద్దాం అనుకుంటున్నా. ఇవ్వండి ఇవన్నీ మన బ్రింజోలు వేసినాను చూడండి, ఎంత బాగా స్ప్రౌటింగ్ వచ్చిందో. చిక్కుడు ఉంది, చిక్కుడు ఉంది, కొన్ని చోట్ల బ్రింజోలు ఉంది, ఎక్కడైతే లేదో. ఇవ్వండి ఇక్కడ సోయింగ్ చేయాలి ఈరోజు. లాస్ట్ టైం మన చిక్కుడు తీసేసాను, ఇక్కడ సోయింగ్ ఆల్రెడీ అయిపోయింది, ఇక్కడ సోయింగ్ ఉంది. వామంతా తీసాను, కొత్త వామ్ వస్తుంది ఇంకా. కానీ ఇది బెండి, ఇక్కడ గోంగూర వేసాను, కొన్ని వస్తున్నాయి కొన్ని పోతున్నాయి, వచ్చినంత వరకు రాని విత్తనాలు దండిగా ఉన్నాయి మనకు చెట్ల చెట్లోనే ఉన్నాయి. ఎందుకంటే పూలు, గోంగూర పూలు ఇక్కడ కూడా లాస్ట్ టైం తీసేసాను, ఇంకా డ్రై అయిపోతే విత్తనాలు వేయాలి. ఇది చూడండి బెండి, బేబీకార్న్. ఇక్కడ చూడండి ఇది మెంతులు వేసాను. ఇది వచ్చి పొటాటో, పొటాటోవి ఇట్లా ఎక్కడైనా గడ్డి కనిపిస్తే తీసేయండి ఎప్పటికప్పుడు. ఇక మళ్ళీ పొటాటో వేద్దాం అనుకుంటున్నాను ఈ పాట్లో, ఇంకా అక్కడ ఉన్న ప్లో ఆ పాట్లో పొటాటో వేద్దాం అనుకుంటున్నా. ఇవ్వండి ఇది మునగ, ఇది కూడా ఫ్రెష్ గ్రోత్ వస్తుంది, తాకులన్నీ రాలిపోయి కొత్త చిగురు వస్తుంది. ఇందులో కూడా నేను వేసాను. ఇవ్వండి పలావాకు బాగా ఫ్రెష్గా వచ్చింది. ఇందులో కూడా ఎక్కడ పెద్ద చెట్లలో బాగా మెంతులు వేస్తున్నా. ఇది ఇదేంటి మనకి సెంటాకు దవనం, బాగా వచ్చింది, కొంచెం షేడ్ వచ్చే చోట పెట్టాను. సో ఏవైనా కానీ ఆకులు రాలిపోయినవన్నీ ఎప్పటికప్పుడు తీసేస్తున్నాను, ఎందుకంటే పురుగు ఎక్కువ వస్తుంది, పురుగు గడ్డి అవన్నీ ఎక్కువ మిల్లి బగ్స్. ఇవ్వండి ఇది గోంగ మునగ,
ఇటు ఇటు మధ్యలో మెంతి వేసాను. ఇవ్వండి నా బోన్సై చెట్లు, ఇది ఫైకస్, ఇది అలోవెరా, ఇది పొంగామియా, ఇక్కడ తులసి, తులసి పెట్టాలి, ఇంకా ఇది వచ్చి బాదం. తులసి అక్కడక్కడ మొలుస్తుంది, ఇది తెంపుకొని వాడతా. ఇక్కడ రెడ్ శాండిల్ దీనికోసమే పెట్టాను, వేరే రెడ్ శాండిల్ కోసం. బ్రహ్మకమలము, ఇవన్నీ మునగ, ఈ విత్తనాలు మనకు వచ్చి మనకి ఇక్కడ మునగ, ఇది గోంగూర, గోంగూర విత్తనాలే ఇక్కడ వేసాను చూడండి ఎంత బాగా స్ప్రౌట్స్ వచ్చాయో మన విత్తనాలే. ఇంక ఇది వచ్చి ఉసిరి, మన ఫారెస్ట్ నర్సరీ నుంచి తీసుకొచ్చా. చిక్కుడు కొంచెం వస్తున్నాను, వదిలేసా, ఈరోజు తీసేస్తాను, ఈరోజు అయినా నెక్స్ట్ వీక్ అయినా తీసేస్తే. ఇవి మళ్ళీ గోరు చిక్కుడు వేసాను. ఇవ్వండి ఇట్లా గడ్డి, గడ్డి ఎక్కడైనా ఉంటే తీసేయండి, ఇది ఉంచకండి ఎక్కువ, ఎందుకంటే గడ్డి చాలా డేంజరస్, వస్తూనే ఉంటుంది. ఒక్కసారి నాటుకుందంటే ఇంకా వస్తూనే ఉంటుంది కంటిన్యూస్గా. మీరు ఎవ్రీ వీక్ వచ్చినప్పుడు అంతా చూసుకోండి, ఎక్కడైనా ఉంటే తీసేయండి. కొంచెం ఇబ్బంది ఉంటుంది కానీ అయినా కూడా తీసేయడం అలవాటు చేసుకోండి, తప్పదు. ఎందుకంటే ఒక్కసారి ఎస్టాబ్లిష్ అయినాక గడ్డి తీయడం అంటే దానికి కింద నట్స్ ఉంటాయి, ఆ నట్స్ ద్వారా అవి ప్రాపగేట్ అవుతూనే ఉంటాయి అన్నమాట. వీలైనంత వరకు తీసేస్తూ పోండి గడ్డి. ఇవన్నీ చిక్కుడు బాగా ఎంత బాగా కలర్ఫుల్గా ఉంది చూడండి, పర్పుల్ కలర్స్. మొన్న సోయింగ్స్ చేసాయి, ఇవి కూడా వస్తున్నాయి. ఇంక ఇక్కడ అయిపోయింది, వేరే చిక్కుడు సోయింగ్ చేస్తాయి ఈరోజు. ఇవన్నీ బెండి, ఇది క్యామిల్ బోయినియా, వేప పక్కన రాగి, తర్వాత పారిజాతం, చెరుకు. మీకు చెప్పాను కదా చెరుకు తెచ్చేసాను, ఇది కట్టేయాలి నెక్స్ట్ వీక్, కట్టేస్తా. ఇది నేను పైప్ పెట్టి ఇది కట్టేస్తే బాగా, లేదంటే బరువు కింద పడిపోతుందేమో, చూడాలి. వేరే ఒకటి చేద్దాం, ఇవన్నీ చిక్కుడు ఇక్కడ ఒకటి వేయాలి విత్తనం. ఇది బెండి, ఇది బెండి అంతా బాగా పోతుంది, పురుగు ఎక్కువ పడుతుంది, తీసేయాలి. ఇవన్నీ ఇట్లా డ్రైడ్ లీవ్స్ అంతా తీసేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు, ఎప్పుడప్పుడు ఈ డ్రైడ్ లీవ్స్ అంతా తీసేస్తే మంచిది, లేకుంటే పురుగు ఎక్కువైతుంది. చిక్కుడు కూడా అక్కడక్కడ ఉంది హార్వెస్టింగ్కి. ఇవ్వండి చిక్కుడు, గోరు చిక్కుడు ఇవ్వండి హార్వెస్టింగ్కి, అక్కడక్కడ ఉంది తీయాలి. ఇక్కడ కూడా కొంచెం చెట్లు వేయాలి. ఇవ్వండి ఇది పప్పాయ, పప్పాయ అంతకుముందు పోయింది, మళ్ళీ ఇదంతా పుల్లలు గిల్లలు అన్నీ తీసేస్తా. ఇది ఇంకా వన్ వీక్ ఒకసారి అంతా క్లీన్ చేసేస్తున్నాను, సో బాగా ఇది రావాలని, గలీజ్ ఉండరాడని. ఇది అంజూరు రాలేదు, ఇప్పుడు అలోవేరా పెట్టాను, అంజూరు రాలే కాబట్టి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వీక్ కొంచెం ఫ్రీ ఉంటాను కదా, అప్పుడు తీసుకొచ్చి అంజూరు పెడదాం అనుకుంటున్నా. ఇక్కడ ఇది ఇది ఫ్రెండ్స్ నా టెర్రస్ గార్డెన్ అప్డేట్స్. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా మీకు ఇవి ఈరోజు బంపర్ హార్వెస్ట్ కూడా పెడతాను, మెంతి, పాలక్, రాడిష్, ముల్లంగి, ఇది బంపర్ హార్వెస్ట్ ఉంది, అది మళ్ళీ వీడియో పెడతాను. సో ఫ్రెండ్స్ నా టెరస్ గార్డెన్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్తో మీ ఫ్రెండ్స్కి కూడా మోటివేట్ చేసి కొంచెం షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నాకు మోటివేషన్ వచ్చినట్లు ఉంటుంది, ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వస్తే మంచి మోటివేషన్ వస్తుంది, సో ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి అవకాశం ఉంటుంది, చేయాలనిపిస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్.